ఫైల్ కానివ్వండి ఆ రోజు ఏం జరిగిందనేటటువంటి విషయంలో కనీసం తరచి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తా ఉంది చాలా స్పష్టంగా సిబిఐ దురుద్దేశం ఏంటనేటటువంటి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతోంది చిన్నబాబు నాయుడు గారిని కనీసం ఒక్కసారి కూడా పిలిచింది గాని లేకపోతే సిబిఐ బృందం ఆయన దగ్గరికి వెళ్ళింది గాని ఎంఆర్ కేసుకు సంబంధించిన భూమి కేటాయింపులో ఏం జరుగుతుంది ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందాల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటిది కనీసం సిబిఐ ప్రశ్నించలేదు సుప్రీంకోర్టు గుర్తు చేసినప్పటికీ కూడా సిబిఐ మేము విచారిస్తున్నాము ఇందులో అనేటటువంటిది సర్ది చెప్పారు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద లీకుల మీద లీకులు ఇస్తూ మీడియాకి ఎల్లో మీడియాకి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అనుబంధ మీడియాకి జగన్ గారి మీద లేకపోతే ఇంకా వైఎస్ కుటుంబ సభ్యుల మీద పెద్ద ఎత్తున కథనాలు రావడానికి లీకులైతే ఇచ్చింది కానీ సిబిఐ ఎంఆర్ కేసులో కనీసం ఆ రోజు ఎందుకు ఒప్పందాలు జరిగినాయి అనేటటువంటి జోలికి కానీ కనీసం వాటిని ఆ ఫైలం తన ముందు పెట్టుకుని పరిశీలించడం కానీ ఏమీ చేయకుండా ఈ రోజు నా కేసును ముగించినటువంటి తీరు చూస్తూ ఉంటే సిబిఐ ఖచ్చితంగా ఇదొక లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి కేవలం రాజశేఖర రెడ్డి గారిని బదనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బదనం చేయడానికి ఈరోజు సిబిఐ కంకణం కట్టుకునేది అనేటటువంటిది ఈరోజు తెలుస్తోంది ఎందుకంటే 2000లో ఎంఆర్ కు సంబంధించినటువంటి ఒప్పందం ఒక టౌన్షిప్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు సంబంధించినటువంటిది ఒక గోల్ఫ్ వర్క్స్ కు సంబంధించినటువంటిది ఒక భూమి కేటాయింపుకు సంబంధించినటువంటిది ఇది అందులో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు దానికి తనకు సంబంధించినటువంటిది 2000లో ఎంఆర్ కు సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేటటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతోంది మొదట ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీఐసీసీ 2000లో దాన్ని కాదని మళ్ళీ 2001లో ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాంట్లో 5 సంవత్సరాల ముందుకొస్తే అన్నిటినీ కూడా పక్కకి పెట్టడానికి మార్గం కల్పించి అన్నిటినీ పక్కకు పెట్టి వేరే ప్రాజెక్టులు వాటికి అప్పగించి చివరికి ఎంఆర్ ఒక్కదాన్ని ఆ రోజున మీరు బిడ్ లో ఉండేలాగా చేసుకున్నారు ఒక సంస్థ ఉన్నప్పుడు తిరిగి ఆ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తిరిగి పిలవాల్సిన అవసరం ఉంది టెండర్లకు అనేటటువంటి నిబంధనలు కూడా కాదని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్ కు సంబంధించినటువంటిది కట్టబెట్టినప్పుడు అది కూడా కేవలం 29 లక్షల రూపాయలకి ఎదరా ఇంత తారుచౌకగా కట్టబెట్టారంటే అక్కడికి సమీపంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సొంత భూమి 3 ఎకరాలకు సంబంధించినటువంటి దాన్ని ఎకరానికి 1 కోటి రూపాయలకు అన్నారు అంతకు 3 ఏళ్లకు ముందే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎకరానికి 29 లక్షలకి ఆ రోజున ఎంఆర్కి కట్టబెట్టారు ఎందుకు ఇది అతి తక్కువ ధరకి అప్పగించారనేటటువంటిది సిబిఐ పట్టించుకోలేదు అంతేకాకుండా మొదట 200 చిల్లర ఎకరాలకి పరిమితమైనటువంటి ఈ భూమి కేటాయింపుని రాత్రికి రాత్రి ఒక నోట్ ఫైల్ ద్వారా 535 ఎకరాలకు పెంచితే అక్కడ కింద ఐఏఎస్ అధికారులు ఎన్నికల పెంచాల్సి వచ్చిందని అడిగితే ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత కార్యదర్శి చెప్పారు వెంటనే మార్చండి అని చెప్పి 535 ఎకరాలకి మీరు మార్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎంఆర్ఓ అని అడిగిందా లేకపోతే అధికారులు ఏమన్నా ప్రపోజ్ చేస్తారా ఇటువంటివి ఏమీ కూడా ఇవాళ సిబిఐ పరిగణలోకి తీసుకోకుండా 500 రైతుల నుంచి సేకరించినటువంటి భూమిని కూడా ఇచ్చారు ప్రభుత్వ భూమితో పాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి విషయంలో సిబిఐ అసలు ముట్టుకోలేదు ఆ వైపుగా దర్యాప్తుని మరొకటి ఈ రోజున ఆ రోజు ప్రభుత్వ వాటాకి సంబంధించినటువంటి ఏపీఐసీసీ వాటాని ఎందుకు మీరు విల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో తగ్గించారు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విల్లాలు అమ్ముకుంటే భారీగా లాభాలు వస్తాయో అటువంటి దాంట్లో ఏపీఐసీసీ వాటాని ఏమో తగ్గించారు మరో పక్కన ఏదైతే ఒక గోల్ఫ్ కోర్సు స్టేడియం దానికి సంబంధించినటువంటిది ఉందో ఒక హోటల్ నిర్మాణానికి సంబంధించింది ఇందులో ఏపీఐసీసీ వాటాని పెంచారు అంటే ప్రభుత్వం నష్టాలకు వచ్చే దగ్గరేమో మీరు ప్రభుత్వ వాటాని పెంచారు లాభాలు వచ్చే దగ్గరేమో ఎమ్మార్కి లాభాలు కలిగించే విధంగా మీరు ఆ రోజు చర్య తీసుకుంటే దాన్ని ఈరోజు సిబిఐ కనీసం విచారణ జరిగేటప్పుడు ఎందుకు ఇటువంటి ఒప్పందం జరిగిందనేటటువంటి జోలికి వెళ్ళలేదు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దాదాపుగా ఎంఆర్ కు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి దుబాయ్కి సంబంధించినటువంటి కోనయ్య ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆంతరంగికుడు ఆయన బినామీ అనేటటువంటిది ఇవాళ జగమెరిగినటువంటి సత్యం ఈయనకు సంబంధించినటువంటి దాంట్లో 2004 ఎన్నికల ముందు ఇదంతా నిర్మాణం జరుగుతోంది భూమి కేటాయింపు పెద్ద కుంభకోణంతో జరిపించారు భూమి కేటాయింపు దగ్గర నుంచి ఇవాళ 535 ఎకరాలు కట్టబెట్టడం దగ్గర నుంచి వీరన్నీ కూడా ఒక
క్రమ పద్ధతిలో మీరు అనుకున్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం అతి పెద్ద అక్రమాలకు పాల్పడుతూ ఎంఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిపి 2004 ఎన్నికలకి వెళ్లే ముందు ఒకవేళ ఎన్నికలు జరిగితే తమ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఎంఆర్ కి సంబంధించినటువంటి మాక్సిమం లాభాలు తమకి రావాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజున కొలాబరేషన్ ఒప్పందం తీసుకున్న 2003 లో కొలాబరేషన్ ఒప్పందం అనేటటువంటి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పందం జరిపించింది దాని ప్రకారం మూడో థర్డ్ పార్టీ ఎవరైనా సరే ఈ ఒప్పందంలో భాగమై దీనికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కరెక్ట్ గా ఆ ఒప్పందం ఆ తర్వాత పెద్ద కుంభకోణానికి తెరతీసిందనేటటువంటిది కూడా ఈ రాష్ట్రంలో వసయ్య గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీ నివేదిక కూడా దాన్ని బయటపెట్టినటువంటి విషయం ఈ ఒప్పందం ఈ మూడో థర్డ్ పార్టీ